Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR Jagan Iddari Plan Vakatena Pratyardhulaku Shock Marosari Tappada రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ అధికారంలోకి రావడానికి ఉన్న అధికారాన్ని నిలుపుకోవడానికి అనేక రకాల వ్యూహాలు స్ట్రాటజీలు అమలు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనది సమయం చూసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. ప్రత్యర్థుల ఊహలకు అంచనాలకు భిన్నంగా అధికార పక్షం నేతలు తమ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగా లేని సమయంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నారు. టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గతంలో 2019లో జరగాల్సి ఉండగా 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసుకుని 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్లారు. 2018 నవంబర్లో పోలింగ్ జరగ్గా 2018 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆశించిన విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహా పాలసీ అమలు చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ గడువు 2023 డిసెంబర్ వరకు ఉంది. కానీ ఆయన 2022 డిసెంబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేసి 2023 మార్చి ఏప్రిల్ నాటికి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో రాజకీయ వర్గాల నుండి ఈ మాట గట్టిగా వినబడుతోంది. అందుకు కేసీఆర్ రాబోయే బడ్జెట్ సమావేశాలలో దళిత బంధు తదితర సంక్షేమ పథకాలు ఎక్కువగా కేటాయింపులు చేయాలన్న ఆలోచన చేస్తున్నారట. కేసీఆర్ వద్ద లేని ఎన్నికల గారడీలు అంటూ ఏమీ ఉండవు. భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ వద్దనే ఎన్నికల గారడీలు, ఎన్నికల మాటలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ దిట్ట అనే పేరు ఉంది. ఆయనకు రాజకీయ వ్యూహకర్తలు అవసరం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వద్ద వేరే తరహా ప్రణాళికలు ఉంటాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అన్న మాటలు వినబడుతున్నాయి. 2023 మార్చి నుండి మే నెలలోపు ఎన్నికలు వచ్చేలా ఈ ఏడాది చివరిలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ తరహాలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధపడుతున్నారా లేదా అన్న విషయంలో అనేక అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు, సందేహాలు రావడానికి కారణాలు ఉన్నాయి. ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకే సుముఖంగా ఉన్నారని పార్టీలో అంతర్గతంగా వినబడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు 2024 మే వరకు ఉంది. కానీ 2023 అంటే ఒక సంవత్సరం ముందే అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణలో ముందస్తు జరిగిన వెంటనే ఏపీలో ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే మాట వినబడుతోంది. 2023 అక్టోబర్ నవంబర్ సమయానికి పోలింగ్ జరగాలి అనేటట్లుగా వైసీపీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. అయితే ఏ అధికార పార్టీ కూడా ముందస్తు ఎన్నికలపై ముందుగానే చెప్పదు, లీకులు కూడా ఇవ్వదు. అసెంబ్లీ రద్దుకు వారం 10 రోజుల ముందు మాత్రమే అంతర్గతంగా చర్చ జరిపి ప్రకటిస్తూ ఉంటారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి చాలా కారణాలు కనబడుతున్నాయి. 2024 ఎన్నికల వరకు అంటే 2 ఏళ్ల పాటు ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వైఎస్ఆర్ అభయహస్తం, వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాల అమలునకు నిధులు సమకూర్చడం చాలా కష్టం. అప్పులు తీసుకురావడం కూడా కష్టతరంగానే ఉంది. మరో సంవత్సరం వరకు అయితే ఏదో విధాలుగా తిప్పలపడి సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించగలదు ప్రభుత్వం. వీటి అమలునకు సుమారు 80,000 కోట్లో లేక 100,000 కోట్లో కావాల్సి ఉంటుంది. ఎలాగోలా తెచ్చి లబ్ధిదారులకు పనిచేస్తారు. ఇంత మొత్తం నిధులను మరో ఏడాది పాటు ఖర్చు చేయాలంటే తలకమించిన భారమే అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో పరిధులను దాటేసింది. అందుకే మరో ఏడాది పాటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లోనూ ఇచ్చిన మాట తప్పలేదన్న ప్లస్ పాయింట్ ఉంటుంది. మరోపక్క ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ప్రతిపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే కుట్రలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళితే సానుకూల పవనాలు వేస్తాయని వైసీపీ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే 6 నెలలు లేదా సంవత్సరం ఆగాల్సిందే.